హాయ్ అండి, నమస్తే. నేను మీ రోజా సౌజన్య. వెల్కమ్ బ్యాక్ టు అత్తమ్మ వంట. ఈరోజు నేను చేయబోయే రెసిపీ విలేజ్ స్టైల్లో టమాటా పచ్చడి అండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏందో చూద్దాము. ఫస్ట్ పచ్చిమిర్చి తీసుకోవాలి, ఇవి 10 నుంచి 12 తీసుకోవాలండి. ధనియాలు 1/2 టేబుల్ స్పూన్, వెల్లుల్లిపాయలు 5, జీలకర్ర, చింతపండు ఒక చిన్న నిమ్మకాయ సైజులో తీసుకున్నాను, టమాటాలు 1/2 కేజీ, ఉల్లిపాయలు 2 తీసుకున్నానండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత ధనియాలు వేసుకోవాలి. ఈ ధనియాలు లైట్గా ఫ్రై అయిన తర్వాత జీలకర్ర వేసేసుకుంటున్నానండి. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేసేసుకుంటున్నాను. ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత టమాటాలను కట్ చేసి వేసేసుకుంటున్నాను. ఈ టమాటాలు లైట్గా మగ్గిన తర్వాత వెల్లుల్లిపాయలు వేసేసుకున్నానండి. వీటితో పాటు చింతపండు కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు ఒక 2 సెకండ్లు ఫ్రై చేసుకున్న తర్వాత ఉల్లిపాయలు కూడా వేసేసుకున్నాను. ఈ టమాటాలు, ఆనియన్స్ బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ టమాటాలు కూడా బాగా మగ్గిపోయినాయి, అయిపోయింది. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి రోట్లో దంచుకుందాము. రోట్లో సాల్ట్ వేసుకుంటున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కానీ కల్లుప్పు కానీ వేసుకోవాలి. దాంట్లో నేను ముందుగా ఫ్రై చేసుకున్న టమాటాలు, పచ్చిమిర్చి అవన్నీ వేసేసుకొని దంచుకుంటున్నాను. పచ్చడి మరీ మెత్తగా దంచుకోకూడదండి. టమాటా చట్నీ అనేది రోట్లో దంచుకుంటేనే బాగుండిద్దండి. మిక్సీలో కంటే రోట్లో వేసుకుంటేనే చాలా టేస్ట్గా ఉండిద్ది.
రోట్లో చేసుకున్న టమాటా పచ్చడి రెడీ అయిపోయిందండి. ఏమి కూర చేయాలో తెలియనప్పుడు ఇలా సింపుల్గా విలేజ్ స్టైల్లో టమాటా పచ్చడి చేసుకుంటే బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, మీ ఫీడ్బ్యాక్ని మాకు కామెంట్స్ ద్వారా తెలియచేయండి. మరిన్ని రెసిపీస్ కోసం అత్తమ్మ వంటని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.